హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామం మరియు వార్డు సచివాలయ అభ్యర్థిగా మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఆల్మోస్ట్ శ్రీకాకుళం జిల్లాలో అన్ని లిస్టులు పెట్టేశారు. సో మీకైతే చూపిస్తాను ఏ లిస్టులు పెట్టేశారు, ఏ విధంగా చెక్ చేసుకోనది. మొదట ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు అయితే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎవరైనా లిస్ట్ ఇంకా చెక్ చేసుకుపోయినట్లయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి కొన్ని పోస్టులు మిగిలిపోయి వాళ్ళకైతే జీరో మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకైతే జాబ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అది కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే మీకు గంట గంటకి అప్డేట్ తీసుకొస్తున్నాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ విషయానికి వెళ్దాం. నిన్న శ్రీకాకుళం జిల్లా చూసినట్లయితే మొన్నటిదాకా నిన్నటిదాకా ఒకటే పోస్ట్ ఉండేది, రిలీజ్ చేశారు అనమాట లిస్టు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 సంబంధించి లిస్ట్ పెట్టేశారు. వాళ్ళకి నవంబర్ 10 సర్టిఫికేట్ వెరిఫికేషన్ 10 గంటల నుంచి అయితే ఉంటుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లిస్ట్ పెట్టేశారు. వాళ్ళకు నవంబర్ 10 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మరో లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ 2 లిస్ట్ అయితే పెట్టారు. నవంబర్ 10 వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇంకా శ్రీకాకుళం జిల్లాలో వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 లిస్ట్ అయితే పెట్టేశారు. నవంబర్ 10 వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా లిస్ట్ పెట్టేసంటే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ లిస్ట్ కూడా పెట్టారు. వీళ్ళకి నవంబర్ 10 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 లిస్ట్ అయితే పెట్టారు. వాళ్ళకి నవంబర్ 10 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. దాదాపుగా 5 లిస్ట్ అయితే పెట్టారు ఇప్పుడే రీసెంట్గా. నేను గంట గంటకి అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా దాదాపుగా 3-4 లిస్టులు అయితే పెండింగ్లో ఉన్నాయి. సో అవి వచ్చినట్లయితే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. సో విజయనగరం జిల్లా సంబంధించి చూసినట్లయితే మనకు పశుసంవర్ధక శాఖలో చాలా పోస్టులు ఉన్న పోస్టులకు చాలా తక్కువ దరఖాస్తులు వచ్చేసాయి. అక్కడ ఎవరైతే అక్కడ అటెండ్ అయ్యారో వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్లు ఇవ్వడం జరుగుతుంది. విజయనగరం జిల్లా సంబంధించి పశుసంవర్ధక శాఖ, సో గుర్తుపెట్టుకోండి, వాళ్ళకైతే అటెండ్ అయిన వారికి అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినట్టు తప్పకుండా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఏ జిల్లాలు రాలేదు మీరు కింద కామెంట్ ఒకటి తెలియజేస్తే నాకు తెలిసింది. ఖచ్చితంగా నేనైతే అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో శ్రీకాకుళం జిల్లా ఆల్మోస్ట్ పెట్టేసి అంటే జై హింద్.